హాయ్ వర్స్, బాగున్నారా? ఈరోజు మనం కొబ్బరుండలు చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటాయి ఇవి, చాలా విటమిన్స్ ఉంటాయి కదా. బెల్లంతో చేసుకుందాం. బెల్లంలో ఐరన్ అన్నీ ఉంటాయి, కొబ్బరిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు ఒక 3 చెప్పులు కొబ్బరి తీసుకున్నాను, అంటే 1.5 కాయలది. దీనికి 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. 2 టీ స్పూన్లు నెయ్యి ఉంటే చాలు. ఇంగ్రీడియంట్స్ తక్కువే కానీ వీటి న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి, అందువల్ల మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కొబ్బరిని కోరుకోవాలంటే కొంచెం చేయి నొప్పులాగా ఉంటాయి కదా, ఇప్పుడు ఈజీ కదా, మనకు అన్నీ మిక్సీ వచ్చాయి. అందువల్ల మనం ఇలా కొబ్బరి చిన్న ముక్కలు కోసుకొని మిక్సీలోని కొబ్బరి కూరలాగా తిప్పుకుందాం. ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది. తిప్పి చూపిస్తాను మీకు. ఇలాగా ఇగోండి, ఇలా కూరు మిక్సీ తిప్పుకుందాము. తిప్పాను. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పాన్ వేడి చేసుకొని ఇగోండి 2 టీ స్పూన్లు నెయ్యి వేయండి. నెయ్యి వేసి మనము ఈ కొబ్బరి కోరుకున్నాం కదా, ఈ కూరని కొంచెం, ఇది మంచి టిప్, ఇది మీకు సీక్రెట్ చెప్తున్నాను. నేతిలో ఈ కొబ్బరి బాగా వేపడం వల్ల మనకి కొబ్బరిండలు చాలా టేస్ట్గా, జిగురుగా చాలా బాగుంటాయి. నెయ్యి మరిగింది కదా. ఇప్పుడు ఈ కొబ్బరి నేను 1.5 కాయలది, 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ కొబ్బరి ఎక్కువ ఉంది కదా, అందుకోసం నేను 500 నుంచి 600 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. 1/2 కేజీ మీద కొంచెం ఎక్కువ వేసాను. బాగుంటుంది, బెల్లం ఎక్కువ ఉంటేనే దీనికి బాగుంటుంది. ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్, ఎక్కువగా బ్రౌన్ రాకర్లేదు, కొంచెం బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇదిగో మంచి స్మెల్ వస్తుంది, కొబ్బరి వేగుతుంది కదా, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాగా చేయడం వల్ల కొంచెం మీడియం పెట్టుకొని, పొయ్యి మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది. కొబ్బరిలో మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఎవరు తిన్నా పర్వాలేదు, ఏంటి కొబ్బరి తినకూడదు, కొలెస్ట్రాల్ ఇది అది అంటారు. ఈ కొలెస్ట్రాల్ వల్ల మనకి లాభమే కానీ నష్టం ఉండదు, అందువల్ల అప్పుడప్పుడు మనం ఇలాగా చేసుకొని తినడం వల్ల. బెల్లం కూడా అందరికీ ఇప్పుడు ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి బెల్లం ముక్క తినండి అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. ఆ విధంగా కూడా మనము బెల్లం ముట్టుదలగా తిన్నాం, చిన్న తినేసరికి నోరు తీగా ఉంటుంది కదా తిన్నాం. ఇలా కొబ్బరిలో కలుపుకొని తినడం వల్ల బెల్లం తిన్నట్టు ఉంటుంది, మనకి ఐరన్ వస్తున్నట్టు ఉంటుంది. కొబ్బరి 2 మంచివే కదా. ఇవ్వండి, కొబ్బరి బాగా వేగింది, ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఇవ్వండి బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకున్నాం కదా, కొంచెం ఒక చిన్న గ్లాస్కి హాఫ్ వేయండి, వాటర్ ఎక్కువ అక్కర్లేదు. హాఫ్ వేస్తే మనకు పాకం వచ్చేస్తుంది. ఇలా ఉంటేనే కొంచెం వాటర్ వేయడం వల్ల మనకి పాకం కూడా వేగం వస్తుంది. ఇలా బెల్లం కరిగి వరకే కొంచెం వేసుకుంటే వేడికి కరిగిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకుంటే మనకి బెల్లం కరుగుతుంది. ఇదిగోండి ఈ బెల్లం మనకి బాగా కరిగి మనకు పాకం రావాలి. పాకం వస్తే మనకి ఉండలు బాగా అవుతాయి, కొబ్బరి ఉండలు మంచి టేస్ట్గా ఉంటాయి. ఎన్ని రోజులైనా, ఒక 20 రోజులు అవనివ్వండి, 25 డేస్ అయినా కూడా, 25 డేస్ కూడా మనకి బయటే ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో గట్టి పెట్టక్కర్లేదు. ఇది కరెక్ట్ పాకం వస్తే మనకి ఉండలు బాగుంటాయి, ఏ టవ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ పెడతాం కదా, ఇది స్నాక్ లాగా కొంచెం అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్
ఉంటుంది కదా. బ్రేక్లో తినడానికి మనం చిన్న బాక్స్లో పెట్టామనుకోండి, వాళ్ళు ఇంటి దగ్గర తినడానికి టైం లేకపోయినా అక్కడ తినడం వల్ల వాళ్ళకి న్యూట్రిషన్ వస్తుంది, మనం పెట్టడం వల్ల మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. అందువల్ల అలాగా ఇలా చేసి ఖాళీ మనకి ఉదయం కొంత టైం ఖాళీగా ఉండేటప్పుడు కొంచెం సేపు ఏం లేదు కదా, కొబ్బరికాయ చిన్న ముక్కలు కోసుకొని ఫ్రిడ్జ్లో మిక్సీలో వేసామనుకోండి, వేసేస్తే మనకు కొబ్బరి కూర అయిపోతుంది. ఇది ఒక అంతా మనకి ఒక 10-15 నిమిషాల్లో తయారైపోతుంది. చూసారా బెల్లం కరుగుతుంది కదా, ఇలాగా ఒక 5 నిమిషాలు బెల్లం మరిగించుకుందాం. ఇలాగా ఇది పాకం కొంచెం మరుగుతుంది కదా, ఇంకా 2 మినిట్స్ మరగాలి. నిన్న నాకు ఒక అమ్మాయి రోడ్డు మీద తను పోలీసు సెలక్షన్స్ కోసం వచ్చింది, రన్నింగ్ అవి చేస్తుంది. తను అడిగింది, ఆంటీ వంటలైనా పెడుతున్నారు టిప్స్ ఏమేమి చెప్తున్నారంటే, ఏవో కొన్ని కొన్ని ఉంటాయమ్మా చిన్నవి చెప్తున్నాను అన్నాను. ఏంటంటే తన కాలు మంటలు ఎక్కువగా ఉంటున్నాయట, చిన్న పగుళ్ళు బొటన్ వేలు దగ్గర పగుళ్ళు వస్తున్నాయి అన్నది. దానికి నేను ఏం చెప్పానంటే, దానికి టిప్పు మనం మన కాలు పాదాలు ఎంత వేడి నూనె పడతాయో అంత వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో గడ్డ ఉప్పు ఉంటుంది కదా సాల్ట్, ఆ సాల్ట్ వేసుకొని ఒక 10 మనం టీవీ చూసినప్పుడు అవునాయండి, చదువుకున్న పిల్లలు అయితే చదువుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒక బకెట్లో కానీ ఒక బేషన్లో కానీ మనం పెట్టుకొని కాలు పెట్టుకొని ఒక 10 నిమిషాల నుంచి మన టైం బట్టి 20 నిమిషాల వరకు ఉంచుకున్నాం అనుకోండి, రోజు రెండు ఎప్పుడు నైట్ కానీ ఎప్పుడైనా చేశారంటే అది రక్త ప్రసరణ అయ్యి రిలాక్స్ అవుతాయి కాలు, దానివల్ల మంటలు అవి తగ్గుతాయి. అప్పుడు రాత్రి మళ్ళీ దానికి పగుళ్ళు కేర్ చేయాలంటే పసుపు పెరుగు గడ్డ పెరుగు కలిపేసి ముద్దలా కలిపి నైట్ కాలుకు పెట్టుకొని ఒక పోల్తిన్ కవర్ కానీ ఏదైనా పెట్టండి, అప్పుడు పగుళ్ళు కలుస్తాయి. ఎందుకంటే నేను అది ట్రై చేసి, నా బొటన వేలు చిన్న పగులు ఉంటే నేను ట్రై చేశాను, నాకు అది కనిపించింది నీట్గా మళ్ళీ కాలు పాదం అయ్యింది. అందువల్ల మీకు ఆ టిప్ చెప్తున్నాను, మీకు అవసరమైతే దాన్ని ఉపయోగించుకోండి. ఇదిగోండి మనకి పాకం దగ్గరికి వచ్చింది, ఇదిగోండి చూపించుకోండి ఇలాగా తీగలాగా రావాలి. చూసారా ఇలా ఇలా తీగ. ఇప్పుడు మనం కొబ్బరి ఇందులో వేద్దాము, వేయించాం కదా కొంచెం, దానివల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇది మరి కొబ్బరి ఉండలు మనకి నెల వరకైనా 25 రోజులు ఎప్పుడు వరకు కూడా పాడవు అలా ఉంటాయి, ఎక్కువ చేసుకున్నా సరే. అవి వేయించడం వల్ల ఇలాగా నీట్గా కలుపుకోవాలి. చూసారా ఇలాగా కొంచెం ఇలా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం ఇలాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది, అడుగు పడడం వల్ల స్మెల్ మారిపోతుంది. అందువల్ల మనం కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇదంతా మనకి 10-15 నిమిషాల్లో ప్రాసెస్. ఇదంతా చేయడం వల్ల మన పిల్లలకి మంచి న్యూట్రిషన్ గల కొబ్బరి లడ్డు అనండి, కొబ్బరి ఉండలు అనండి, ఏదన్నా పర్లేదు, ఇది అసలు ట్రెడిషనల్ ఫుడ్, ఇది పాతకాలం వంట. అందువల్ల మీకు చూపిస్తున్నాను. అప్పుడు ఇలాగే బెల్లం అవి తినాలంటే పిల్లల కోసం ఇలా చేసి పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ చెప్పేది. తను కూడా అప్పుడు మా మేము ఇప్పుడు వేసాలలో గట్ట వెళ్ళేటప్పుడు ఈ వంటలు ఇవన్నీ తయారు చేసి ఉంచేది, మేము తినేవాళ్ళం. తర్వాత మా అమ్మలు చేశారనుకోండి, అంటే పాతకాలం అని చెప్పడానికి అమ్మమ్మ చేసిన గుర్తు వచ్చాయి, అవి మీకు చెప్తున్నాను. చూసారా దగ్గర పడిపోతుంది, ఇలాగా కొంచెం ఇలా కలిపితే కొంచెం మీడియంలో పెడదాము. కొంచెం మీరు కొత్తగా ఉండేటప్పుడు కొంచెం ఇలా పెద్ద గరిట పొడవుగా పెట్టుకోండి, తుల్లితే మళ్ళీ తాగుతుంది కదా. లోతుగా ఉన్న కళాయి కానీ అలాంటి పెట్టుకుంటే అంత, ఇలాగా 1-2 నిమిషాలు తిప్పుదాము. చూసారా దగ్గర పడుతుంది, ఇది దగ్గర పడిందని మాకు తెలియడం. చూసా ఇలా నొరుగులాగా వస్తుంది కదా సైడ్లు, అది కొంచెం కూరలో కొబ్బరి కూరలు ఉన్న తడి అది పోవాలన్నమాట. అది పోయే వరకు మనం ఇలా కలపాలి. ఇలా అనేటప్పుడు మనకు చూసారా ఇది
అంచులు వదలాలి, అంటే కళాయికి మనకి అంటుకొని ఉండకూడదు, అది ఇలా మనం అనేసరికి క్లియర్గా రావాలి, అప్పుడే ఇది పాకం కరెక్ట్గా ఉన్నట్టు. దగ్గర అవుతున్నప్పుడు మీడియంలో మంట పెట్టుకోండి, చూసుకోండి మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి మీడియంలో పెట్టేటప్పుడు. వాటర్ తగ్గిపోతుంది కదా ఇందులో, ఇలా ఇలా మనకి కళాయి అనేది ఈ పాను నీట్గా వచ్చేయాలి. ఇలా వస్తే మనకి ఇది రెడీ అవుతున్నట్టు. ఈ పెద్ద పాకం ఎలాగొస్తుందో పాడైపోతుందో అనే ఫీలింగ్ ఏంటి అక్కర్లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఆంటీ ఎంతసేపు చెప్పింది ఏట, కష్టం అనుకోకండి రాని అమ్మాయిలు, చాలా ఈజీ. ఇవన్నీ చూసారా పొడి పొడి కనిపిస్తుంది మనకు అప్పుడే. కొంతమంది బెల్లమును కొబ్బరి కూర కలిపి వేసేస్తారు, అది వాటర్ ఎక్కువ చేరి చాలా లేట్ అవుతుంది, అందుకోసం నేను మీకు ఈ ప్రాసెస్ చూపించాను. ఇలా చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొబ్బరి కొంచెం అయిపోయింది కదా, అందువల్ల బాగుంటుంది. ఇది కొంచెం దగ్గరగా అయ్యాకైతే మనకు ఉండ కొంచెం గట్టిగా వస్తుంది, మరీ జారిపోయినట్టుగా అయితే బాగోదు కదా. మనకు ఒక 20 రోజులు 25 రోజులు వరకు ఉంచుకుంటాం కదా, బాగుంటుంది. ఇలాగా ఇలా కళాయి పాన్కి అంటకూడదు, ఇలా మనం కడిగేసినట్టుగా నీట్గా వచ్చేస్తుంది చూసారా. ఇలా ఇది ప్రాసెస్, మనకి సైడ్లు వైట్గా వాటర్ లాగా వచ్చింది కదా, అది తగ్గిపోయింది వాటర్ లేదు చూడండి. ఇప్పుడు మనకి ఇది రెడీ అవుతుందంటే మంచి స్మెల్ వస్తుంది, కొబ్బరి బెల్లం వాసన మంచిది వస్తుంది కదా. ఇదిగోండి ఇప్పుడు ఇలాగా ఇలా ఉంది కదా, ఈ ఈ టైంలో మనం పొయ్యి ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక ప్లేట్లోని చల్లార పెట్టుకుందాం, ఇలాగా ఇలా చూడాలి, ఇలాగా ప్లేట్లో కొంచెం చల్లారాలి, గోరువెచ్చగా అవ్వాలి. చూసారా మన కళాయి ఎంత, ఈ పాను ఎంత నీట్గా అయిపోయింది, అంటుకుండా ఉండాలి, అప్పుడే మనకి ఇది కరెక్ట్ పాకం వచ్చినట్టు వస్తుంది. అలాగ మీకు ఆగినప్పుడు ఒక క్షణం పొయ్యి మీద ఉంచితే వచ్చేస్తుంది. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేటట్టు చల్లారి పెట్టుకుందాం. ఇదిగోండి ఇది బాగా చల్లారింది. ఇప్పుడు మనం కొంచెం నెయ్యిని హ్యాండ్కి ఇలా రాసుకోండి, కొంచెం ఎక్కువ అక్కర్లేదు మనకి ఇది ఉండవడం కోసం. గోరువెచ్చగా ఉంది, పట్టుకోగలం కానీ గోరువెచ్చగా ఉంది. అలా ఉండేటప్పుడే మనకు బాగా ఉండలు అవుతాయి. చూసారా చూడండి కలరు ఎంత బాగున్నాయి చూడండి. ఏ స్వీట్ స్టాల్ నుండి మనం స్వీట్ తెచ్చుకున్నా ఇంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు, ఇంత కలర్ఫుల్గా ఇంత ఇదిగా ఉండవు. ఇలాగా ఉండలన్నీ చేసుకుందాం. గోరువెచ్చగా ఉంది, ఏం కాలిపోదు, ఇలా చూడండి. పొంది మీకు ఇంకా చల్లక కావాలన్నా చేసుకోవచ్చు, ఏమవుద్దు ఇది, పాడవద్దు ఉండవద్దు అని భయం లేదు. చాలా నీట్గా అవుతాయి చూడండి, ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా చూడడానికి చాలా ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇవి ఇలా ఉండలు చేసుకున్నాం కదా, ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. ఇలాగా చూడండి, ఇలా బౌల్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగా చూసారా చూసారా ఆరిపోయి చూడండి ఎంత బాగున్నాయి, చూడండి ఎలా ఉన్నాయి, ఎక్కడ మనకి కారట్లేదు. అలా ఉండాలి మనకి పాకం, ఇంకేం లేదు, అంచు వదిలేటట్టు మీరు చూసుకోండి, అప్పుడే మనకి ఈ ఉండలు ఇలా ఉంటాయి. ఇవి ఎన్ని రోజులు కూడా మనకు ఉంటాయి ఇంట్లో, మా పిల్లలకి కట్ట బాక్సులకి అట్టుకి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకా మనం ఇలాగా ఇవ్వండి, చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా చూడడానికి చాలా బాగున్నాయి, నోరు ఊరుతున్నాయి, చాలా బాగుంది చూడండి. ఇలాగా మీరు కూడా చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి, మీరు కూడా తినండి. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లకు కూడా విటమిన్స్ అన్నీ అవసరమే కదా, మనకు కూడా గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలి. మీరు తినండి చూడండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో ఇది ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో కొంచెం రాయండి. ఓకే థ్యాంక్ యూ. మనగా కొబ్బరుండలు రెడీ అయ్యాయి చూడండి, ఇంకా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా. ఓకే థ్యాంక్ యూ.